జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటితొడ్డి మండలం నందిన్న గ్రామంలో భారీ వర్షం కురిసింది. గద్వాల నుంచి రాయచూరు వెళ్లే ప్రధాన రహదారి నీటి ఉధృతికి కొట్టుకొని పోయింది. కేటితొడ్డి మండలం నందిన్న గ్రామం దగ్గర ఉన్న గద్వాల రాయచూరు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. గద్వాల నుంచి రాయచూరుకు వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం కారణంగా తాత్కాలిక రోడ్డుపై రవాణా జరుగుతోంది. నిన్న మధ్యరాత్రి నందిని గ్రామంలో భారీ వర్షం కురియడంతో తాత్కాలికంగా ఉన్న రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుని పోయింది. గద్వాల నుంచి రాయచూరుకి రవాణా సౌకర్యం నిలిచిపోయింది. అలాగే నందిన్న గ్రామస్తులు పొలాలకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా పంటలన్నీ మునిగిపోయాయి.